హాయ్ అండి నేను మీ వెన్నెల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నెల కుక్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారో ఇవాళ ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ మీ వచ్చేసానండి అదే ములక్కాయ పచ్చడి మనం ఆవకాయ పచ్చడి ఎలా చేసుకుంటామో సమ్మర్ లో ఇలా ములక్కాయ పచ్చడి కూడా చేసుకోవాలి మరి ఎలా చేయాలో చూసేద్దామా లెట్ స్టార్ ముందుగా ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను ఆ కడాయిలో ఆయిల్ పోసుకున్నానండి డీప్ ఫ్రైకి సైడ్ పడ ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిచ్చేస్తున్నాను కారం వెల్లుల్లి మెంతులు కలిపి పేస్ట్ చేసుకున్నానండి అండి సాల్ట్ చింతపండుని ఇలా వేడి నీళ్ళలో నానబెట్టేసుకున్నాను ముందుగానే ములక్కాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకుని పెట్టుకోవాలి చూడండి ఈ లోపు ఆయిల్ హీట్ అయింది కదా మనం కట్ చేసుకున్న ములక్కాయని డీప్ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి లేకపోతే వేగవండి లోపల మొత్తం పచ్చిగానే ఉంటాయి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే వేయాలండి ఆయిల్ హీట్ అవ్వకుండా వేయకూడదు ములక్కాయల్ని ఇలా వేపించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా చింతపండుని అది వేసుకుందాము అది వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము వేసుకొని ఇంకొకసారి చిన్నగా బ్లెండ్ చేద్దాము చూడండి ఆ పేస్ట్ని ఇప్పుడు ములక్కాయ ముక్కల్లో వేసేద్దాము వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ పేస్ట్ ములక్కాయ ముక్కలకు పట్టేటట్టు మెంతులు వెల్లుల్లిపాయలు కలిపి పేస్ట్ చేసుకున్నాము కదా ముందుగానే అది కూడా వేసుకుందాము ఇప్పుడు తగినంత కారం కూడా వేసుకోవాలి నేను ఈ ముక్కలకి టూ టేబుల్ స్పూన్స్ కారం వేసాను వేసుకొని కారం కూడా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టాము కదా ఆ నీళ్లు మిగిలిపోయి ఉంటాయి కదండి అవి వేసుకుందాము ఆ నీళ్లు వేసుకుంటాం వల్ల కొంచెం గ్రేవీ వస్తుంది అప్పుడు ముక్కలకి మొత్తం బాగా పడుతుంది వేడి నీళ్ళు మాత్రమే వేయాలండి పచ్చళ్ళు చన్నీళ్లు వేస్తే పచ్చడి మొత్తం పాడైపోతుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని స్టవ్ మీద నూనె హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను అందులోనే మినప్పప్పు శనగపప్పు కూడా వేసుకున్నాను అందులోనే ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని తాలింపు బాగా వేపుకోవాలి కరివేపాకు కూడా వేసుకుందాము వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము తాలింపు చల్లారాలండి బాగా తాలింపు చల్లారిన తర్వాతే పచ్చడిలో కలపాలి వేడివేడిగా కాకుండా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఇలా చేసుకున్న రోజు కాకుండా తర్వాత రోజు తింటే మురక్కాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మరుసటి రోజుకు ఊరుతుంది కదా పచ్చడి చాలా బాగుంటుంది అందరూ ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్